ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. లవ్లీ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వారణాసి ముద్దుగుమ్మ శాన్వి శ్రీవాత్సవ ఇప్పుడు శాండిల్వుడ్ కు పరిమితమైపోయింది. లవ్లీ తర్వాత శాన్వి నటించిన అడ్డా, రౌడీ, ప్యార్ మే పడిపోయా సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయాయి. దాంతో కన్నడ చిత్రసీమలో అదృష్టం పరీక్షించుకోవడానికి అటు వెళ్లిన శాన్వి ఆ మధ్య అతడే శ్రీమన్ నారాయణ డబ్బింగ్ మూవీతో తెలుగు వారి ముందుకొచ్చింది. గతంలో తెలియక చేసిన తప్పుల కారణంగా తెలుగు రంగానికి దూరం అయ్యాను అని, ఇకపై జాగ్రత్తగా ఉంటాను అని హామీ ఇచ్చింది శాన్వి. కానీ అతడే శ్రీమన్ నారాయణ సినిమా సైతం ఫ్లాప్ కావడంతో అమ్మడిపై తెలుగు నిర్మాతల దృష్టి పడలేదు. విశేషమేమంటే శాన్వి కంటే ముందే ఆమె సోదరి విదీష టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ 3-4 సినిమాల్లో నటించింది. అయితే ఇప్పుడు అక్క చెల్లెళ్ళిద్దరికీ తెలుగులో అవకాశాలు దక్కడం లేదు. దాంతో విదీష సినిమాలపై ఆశలు వదులుకుని టీవీ రంగం వైపు వెళ్లిపోయింది. శాన్వి మాత్రం ససేమిరా అంటోందట. సోషల్ మీడియాలో గ్లామర్ స్టిల్స్ పెడుతూ ఇటు నిర్మాతలను అటు నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే సినిమాల సంగతేమో కానీ కొన్ని ప్రచార చిత్రాల్లో నటించే అవకాశాలు శాన్వికి వస్తున్నాయట. మరో విశేషమేమంటే ఫిట్నెస్ ఫ్రీక్ అయిన శాన్వీలో మంచి చెఫ్ పెయింటర్ కూడా ఉన్నారు. బనానా వాల్నట్ ప్యాన్ కేక్ ను తాను సూపర్ గా చేస్తానంటూ శాన్వి తెగ చెబుతోంది. ఒకవేళ రానున్న రోజుల్లో సినిమా అవకాశాలు రాకపోతే అమ్మడు యూట్యూబ్ లో రెసిపీ వీడియోలతో ఎంట్రీ ఇస్తుందేమో. ABN Entertainment YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.